హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పాఠశాల ప్రారంభంపై ఈ నెల ముప్పై ఒకటి తర్వాతే నిర్ణయం అయితే తీసుకుంటామని చెప్పి అఫీషియల్గా స్టేట్మెంట్ అయితే ఇచ్చారండి అయితే మనకి సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి స్కూల్స్ రీఓపెన్ చేస్తామని అలాగే అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుంచి కాలేజెస్ రీఓపెన్ చేస్తామని గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అఫీషియల్గా న్యూస్ అయితే జారీ చేసింది అయితే రోజు రోజుకి కరోనా వైరస్ కేసులు పెరుగుతూ ఉండడం వల్ల దీనిపై ఈ నెల ముప్పై ఒకటి తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది అయితే రాష్ట్రంలో పాఠశాల ప్రారంభంపై ఈ నెల ముప్పై ఒకటి తర్వాతే సమీక్ష చేసి నిర్ణయిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అయితే తెలపడం జరిగింది అన్లాక్ త్రీ అయితే ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉన్నందున ఆ తర్వాత పరిస్థితుల తీవ్రత ఆధారంగా నిర్ణయిస్తామని తెలపడం జరిగింది గతంలో ప్రకటించినట్టు సెప్టెంబర్ ఐదున మనకి టీచర్స్ డే సందర్భంగా పాఠశాలను ప్రారంభించాలనే ఆలోచన అయితే ఉందని వెల్లడించింది అయితే మనకి యాక్చువల్గా సెప్టెంబర్ ఫిఫ్త్ ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి ఆ రోజు నుంచి స్కూల్స్ మరియు కాలేజెస్ రీఓపెన్ చేద్దామని అయితే అనుకుంది అయితే రోజు రోజుకి వైరస్ కేసులు పెరుగుతూ ఉండడం వల్ల ఈ పరిస్థితి స్కూల్స్ మరియు కాలేజెస్ ఓపెన్ అయ్యేలాగా ఓపెన్ అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు ఏది ఏమైనప్పటికీ పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం అయితే తీసుకుంటున్నారండి మనకి కోవిడ్ కేసులు మనకి క్యూర్ అవుతేనే మనకి పాఠశాలలు మరియు స్కూల్స్ అయితే రీఓపెన్ చేస్తారు అయితే మనకి తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది కాబట్టి స్కూల్స్ మరియు కాలేజెస్ రీఓపెన్ పై చాలా అంటే చాలా సందిగ్ధత అయితే ఉంది ఎప్పుడైతే ఈ వైరస్ కేసులు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పడతాయో అప్పుడే స్కూల్స్ మరియు కాలేజెస్ అయితే తెరిచే ఆలోచన అయితే ఉంది అయితే మనకి ఇక్కడ జస్ట్ ఇక్కడ ఆ తర్వాత పరిస్థితుల తీవ్రత ఆధారంగా నిర్ణయిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి సో మ్యాక్సిమం మనకి ఈ కేసెస్ తగ్గుముఖం పడితేనే స్కూల్స్ మరియు కాలేజెస్ అయితే రీఓపెన్ ఓపెన్ చేస్తారు పాఠశాలల ప్రారంభంపై అయితే చాలా అంటే చాలా సందిగ్ధత ఉందండి సో ఏది ఏమైనప్పటికీ కూడా పాఠశాలలు మరియు స్కూల్స్ త్వరగా ఎవరైతే ప్రారంభించాలనుకుంటున్నారో త్వరగా కాలేజెస్ స్కూల్స్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి